अंदर की नमस्ते अंडी, वेलकम टू बिंदु गार्डनिंग। नीक वीडियो चूपिस्तान अंडी। वीडियो एंटे ना दर चालावर मन चपाती चेसुकुंटाम कदा, गोधुम पिंड अंडी। गोधुम पिंड तो मन चपाती गानी इंका मन की तिन बंडारालु ఏవైనా గాని మనం తయారు చేసుకుంటామండి। నాకైతే ఇది వాడొచ్చో వాడకూడదో అని తెలియదు, మీకు తెలిసింటే మీరు ఒక కామెంట్ చేయండి ఫ్రెండ్స్। మీరు వాడమంటే నేను వాటిని ముక్కలకు ఇవ్వాలనుకుంటున్నాను। అంటే నేను ఏం చేశానంటే మన దగ్గర మన ఇంట్లో ఒక 3 కేజీల వరకు గోధుమ పిండి అంటే పాడైపోయిందండి, అంటే చెడిపోయింది, వాటిలో పురుగులు వచ్చాయి। దాని కోసం అని చెప్పేసి వాటిని అలాగే ఉంచేసి నేను దాన్ని ఏ విధంగా తయారు చేశాను అని చెప్పేసి మీకు ఈ వీడియోలో చూపిస్తాను। అదే విధంగా దాన్ని మనము నేను ఆర్గానిక్ మెథడ్ లోనే వీటికి కొన్ని ఇంగ్రీడియన్స్ కలిపాను, అవి ఏమేం కలిపానని చెప్పేసి మీకు చూపిస్తూ చిన్న డౌట్ అండి, ఇదైతే ఇంకా మొక్కలకు నేను ఇవ్వలేదు, ఇవ్వడం వల్ల మొక్కలకి మనకి ఎంతవరకు మనకి మంచి రిజల్ట్ ఉంటుందో లేదో నాకు తెలియదు। చాలా మంది కూడా నేను కొన్ని మన క్రోమ్ గూగుల్ లో కూడా సెర్చ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్, జరిగిన సెర్చ్ చేస్తే ఇది మొక్కలకు ఏ విధంగా ఉపయోగపడుతుందని చెప్పేసి అందులో అయితే నాకు ఎక్కడా కూడా నాకు కనిపించలేదు। కానీ మనం ఇది ఆర్గానిక్ మెథడ్ లోనే మనం బీమ్ పిండి వేస్ట్ అయినా కూడా మనం దాన్ని ఫర్మెంట్ చేసుకొని మొక్కలకు ఇస్తే చాలా వరకు మొక్కలకు కావాల్సిన పోషకాలు ఉంటాయని చెప్పేసి అదే మెథడ్ లోనే నా దగ్గర పాడైపోయినటువంటి గోధుమ పిండిని నేను వాటిని నేను ఫర్మెంట్ చేశానండి। చూడండి విధంగా అయితే ఫర్మెంట్ అయ్యింది, ఈ దాదాపుగా 5 డేస్ అయ్యింది ఫర్మెంట్ అయ్యి। విధంగా చూడండి పైన విధంగా ఇలా తయారైపోయింది, చాలా పులిసిపోయినటువంటి స్మెల్ వస్తుందండి, ఇది పొంగి। విధంగా నేను ఎక్కువ వాటర్ ఇవ్వడం వల్ల ఇది పొంగేసి కిందికి పడిపోయింది। చూడండి ఫ్రెండ్స్, ఇది గోధుమ పిండి అన్నమాట। ఈ గోధుమ పిండి మనము నేను ఫర్టిలైజర్ తయారు చేసుకొని మొక్కలకు ఇస్తే ఎలా ఉంటుందని చెప్పేసి నేను తయారు చేశాను, అయితే మొక్కలకైతే ఇవ్వలేదు। మీరు ఇవ్వొచ్చంటే నేను ఇస్తానండి। చాలామంది నేను ఎప్పుడు కూడా నేను గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు కూడా నాకు ఇది మొక్కలకు ఇవ్వొచ్చని చెప్పేసి నాకైతే ఎక్కడ కనిపించలేదు। ఎవరైనా వాడిన వాళ్ళు ఎవరైనా మొక్కలకు ఇబ్బంది లేదు, మీరు వాడండి అంటే నేను ఖచ్చితంగా డెఫినెట్గా దీనికి కొద్దిగా క్వాంటిటీలో వాటర్ని ఎక్కువ మోతాదులో వాటర్ని కలుపుకొని నేను మొక్కలకు ఇవ్వాలనుకుంటున్నాను ఫ్రెండ్స్। అది మీరు ఇవ్వచ్చినా ఇవ్వకూడదు అని చెప్పేసి నాకు చిన్న కామెంట్ రూపంలో తెలియజేసినట్లయితే నేను దీనికి సరైన ఎక్కువ మోతాదులో వాటర్ పట్టి తీసుకొని మిక్స్ చేసుకొని మొక్కలకు ఇవ్వాలనుకుంటున్నాను। ఇది నేను ఏ విధంగా తయారు చేశానంటే ఫస్ట్ మన దగ్గర పాడైపోయినటువంటి గోధుమ పిండిని తీసుకున్నాను 3 కేజీలు, దాదాపుగా 3-3.5 కేజీ ఉంటుంది ఫ్రెండ్స్। 3.5 కేజీకి ఇక్కడ వాటర్ కనిపిస్తున్నాయి కదా, ఈ వాటర్ అనేటివి రెయిన్ వాటర్ అండి। మాకు 5 డేస్ బ్యాక్ రెయిన్ వచ్చింది, ఇక్కడ వర్షం వచ్చిందనమాట, వర్షం వచ్చింటే ఇందులో వాటర్ నేను సేవ్ చేసుకున్నాను, వాటర్ని పట్టుకొని ఈ రెయిన్ వాటర్ లేకి నేను ఈ పాడైపోయినటువంటి ఈ గోధుమ పిండిని నేను ఇందులో వేసుకున్నాను। చాలా అంటే చాలా ఫర్మెంటెడ్ స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్, చూడండి ఎలా ఫర్మెంట్ అయిందో, చాలా స్మెల్ వస్తుంది। దీంట్లో అయితే మనం పొల్లటి మజ్జిగని ఏ విధంగా మనము వాటర్ మిక్స్ చేసుకొని చాలా వరకు అలాగే ఉంచుకుంటాము, అదే స్మెల్లే ఇందులో కూడా నాకు కనిపిస్తుంది। ఎక్కువ ఏమిటంటే మనకి బీమ్ పిండి ఏ విధంగా మనం ఫర్మెంట్ చేసుకొని మొక్కలకి ఇస్తామో అదే మెథడ్లోనే నేను గోధుమ పిండి కూడా ఈ విధంగా తయారు చేసుకున్నాను, ఫర్టిలైజర్ తయారు చేశాను ఫ్రెండ్స్. మొక్కలకైతే ఇవ్వలేదు మీరు, నేనైతే ఇది ఆర్గానిక్ మెథడ్లోనే తయారు చేసాము కాబట్టి ఇది కెమికల్ కాదు కాబట్టి మనము నేను అయితే మొక్కలకు ఇవ్వచ్చు అనుకుంటున్నాను, కానీ టెస్టింగ్ కోసం నేను వాడుతున్నాను। ఎక్కువ మనం ఇది మొక్కలకి ఏమైనా ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి డౌట్ ఉంటే కదా మీరు ఎక్కువ వాటర్ తీసుకొని ఇది తక్కువ ఇది దీన్ని ఫర్మెంటెడ్ ఇది ఫర్టిలైజర్ని వాటర్లో మిక్స్ చేసుకొని ప్రతి మొక్కకి ఒక బాటిల్ కానీ జగ్ కానీ మనం ఒక మగ్గు మొక్కకి ఇచ్చినట్లయితే చాలా వరకు మొక్క అనేది ఎరుదల ఉంటుందని నేను గెస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరైతే చేయొద్దండి, నేను జస్ట్ ఓకే ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను, ఈ మొక్కలకి ఇది
ఉపయోగపడుతుందా లేదని చెప్పేసి నేను ఇది తయారు చేసుకోవడం జరిగింది. ఇక్కడ మనకి పాడైపోయినటువంటి గోధుమ పిండి, మళ్ళీ అదేవిధంగా మన రెయిన్ వాటర్, తర్వాత మనం కిచెన్ వేస్ట్లో మొక్కలకి మనం కిచెన్ వేస్ట్లో వచ్చిన వాటర్ లిక్విడ్ ఉంటుంది కదా, లిక్విడ్ ఆ లిక్విడ్ అంతా నేను ఒక డబ్బాలో నేను సేవ్ చేసుకోవడం జరిగింది. దాన్ని కూడా ఇందులో వేశాను. వాటితో పాటు మనం కొన్ని ఇందులో నేను వచ్చి పాడైపోయినటువంటి కొన్ని బెల్లపు వంటలు, బెల్లపు నల్ల బెల్లం అండి, బెల్లపు వంటలు ఇందులో వేసేసి నేను దీన్ని 5 డేస్ నుంచి ఇంకా ఫర్మెంట్ చేశాను. మొక్కలకైతే ఇవ్వలేదు. మీరు ఎవరైనా వాడినట్లయితే నాకు చిన్న కామెంట్ చేయండి, నేనైతే ఇవ్వలేదు ఇంకాను. రేపు మోస్ట్లీ రేపు సాయంత్రము నేను ఈవినింగ్ టైంలో దీనికి 1:5 రేషియోలో వాటర్ మిక్స్ చేసుకొని నేను ప్రతి మొక్కకి ఇవ్వాలనుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, నాకైతే స్మెల్ వచ్చేది మన బియ్యం పిండి కానీ, అదేవిధంగా మనము మొక్కలకి మనం ఇది పుల్లటి మజ్జిగ ఫర్మెంట్ చేసుకొని మొక్కలకి ఇస్తాం చూడండి, ఆ విధంగా అదే స్మెల్లోనే అదే సేమ్ అలాగే నాకు అనిపిస్తుంది. నేను ఇందులో అయితే రెయిన్ వాటర్ ప్లస్ దీనిలో బెల్లం కూడా కొద్దిగా వేసుకున్నాను. చాలా వరకు మనకి 5 డేస్ నుండి మనం ఫర్మెంట్ చేసాం కాబట్టి చాలా మంచి బ్యాక్టీరియా ఫామ్ అయినట్టుంది. నేను మిక్సీ వాటర్ 1:5 రేషియోలో వాటర్ కలుపుకొని మన గార్డెన్లో ఉన్నటువంటి మొక్కలకి నేను ఇచ్చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇదైతే నాకైతే నేను గూగుల్లో సెర్చ్ చేశాను, నాకైతే ఇది మొక్కలకి ఇస్తారని ఎక్కడ కూడా నేను దొరకలేదు. కానీ ఎందుకు పడేయడము, మనం కంపోస్ట్లో కూడా వేసుకోవడం ఎందుకు, ఒకసారి మనం మొక్కలకి ఇచ్చి చూద్దామని చెప్పేసి నేను ఈ విధంగా ఇది ఫర్మెంట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. మీరు ఎవరైనా మీరు మొక్కలకి ఈ విధంగా గోధుమ పిండి, పాడైపోయినటువంటి గోధుమ పిండి మీరు మొక్కలకి ఇచ్చినట్లయితే చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి మన గార్డెన్ అయితే చాలా అంటే చాలా హెల్తీగా ఉంది. ఉంటానండి, హ్యాపీ గార్డెనింగ్ అండి.